టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ సర్కార్పై ఘాటు విమర్శలు చేశారు. ప్రజలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలంతా ఆలోచించాలన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ గుడితో పాటు లింగాన్ని మింగేసే రకమని విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో బాలయ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. పెమ్మసాని థియేటర్లో 365 రోజుల పాటు రోజుకొక ఎన్టీఆర్ చిత్రం ఉచిత షో ప్రదర్శన చేయనున్నారు. వైసీపీ సర్కారుపై బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారని, ఓటు వేసిన తర్వాత అనుభవిస్తున్నారని, ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఇంకా అనుభవించకండి, ఆత్మ విమర్శ చేసుకోండి, మనుషుల్లా బ్రతకండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు అప్పుడు మురదాడ. ఇప్పుడు అది కాదు, దానికి వ్యతిరేకంగా దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే మట్టి అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి, మన రాష్ట్ర పరిస్థితి. సినిమా రంగంలోకి తిరుగులేని నటుడిగా వేలాది మంది హృదయాల్లో స్థానం గుర్తింపు సంపాదించుకున్నారని బాలకృష్ణ అన్నారు. బడుగు బలహీన శ్రామిక వర్గాల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి సింహంలా గర్జించారని బాలయ్య తెలిపారు.